ఇవాళ మనము న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్ర ప్రకారంగా ఏ తేదీలలో శుభకార్యాలు చేసుకుంటే మంచిది అనేది మనం చూద్దాం. అయితే ముందు ఏ తేదీల్లో చేసుకోవాలి అనే దానికంటే కూడా ఏ తేదీలను అసలు చేసుకోకూడదు అనేది మనం చెప్పుకుంటే మిగతా తేదీలన్నీ మన దగ్గరే ఉంటాయి కదా, అంతేనా? సో ఇంపార్టెంట్గా అసలు ఈ పని చెయ్యకూడదు ఈ తేదీలో అని నేను చెప్తాను. 4వ తారీఖు మెయిన్గా మనం ఏది చేయకూడదు. అలానే 13 నెంబర్లో కూడా 22, 13, 4, 31 ఇట్లా ఈ 4 నెంబర్ వచ్చినప్పుడు మాత్రం ఈ శుభకార్యం ఏది చేయకండి. ప్రధానంగా వివాహం చేయకండి. ముందు ఫస్ట్ వివాహం చేయకండి. 4, 13, 22, 31 వివాహం చేయకండి ఈ డేట్స్లో. నెక్స్ట్ వచ్చేసి 7వ తారీఖు అస్సలు వివాహం పనికిరాదు. ఓకే, ఎందుకంటే కేతువు వైరాగ్యాన్ని ఇస్తాడు. ఈ జీవితం ఎందుకు రా నాయన, నేను ఒక్కదాన్ని ఉంటే హాయిగా బతకచ్చు కదా, ఇంత సంపాదించుకుంటున్నావు, ఇంత అన్నం తినలేనా నేను, అసలు ఈ పెళ్ళి గోలే వద్దు నాకు, అసలు ఈ సంసారం అనేది నాకు వద్దు, ఈ మాటలు నేను పడద్దు, నేను దూరంగా ఉంటాను అనే వైరాగ్యాన్ని తప్పకుండా 7వ నెంబర్ ఇస్తుంది. సో 7వ నెంబర్లో మనం అసలు వివాహం చేయకూడదు. అంటే 7, 16, 25 అస్సలు వివాహం చేయకండి ఈ డేట్స్లలో. ఈ 2 డేట్స్లలో తప్పించి ఇంకొకటి ఏంటంటే, నేను ఎక్కువగా 26వ తారీఖు కూడా నేను సజెస్ట్ చేయను. 26, 29 నేను సజెస్ట్ చేయను వివాహం చేసుకోవడానికి. అవి కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఇచ్చే నెంబర్స్ అని చెప్పి న్యూమరాలజీలో చెప్తారు. అందుకని చెప్పి 26, 29 కూడా నేను వివాహానికి శుభకార్యాలకి చెయ్యొద్దు అని చెప్తాను. అంటే 4 సిరీస్ మనం చేయకూడదు, 7 సిరీస్, 7 సిరీస్ కూడా మనం చేయకూడదు. సిరీస్ అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, 4, 13, 22, 31. 7 సిరీస్, 7వ సిరీస్ అంటే 7th, 16th, 25th, 7, 16, 25 కూడా వివాహం చేయొద్దు. 13వ తారీఖు అస్సలు చేయకండి, అసలు టోటల్గా అవాయిడ్ చేసేసేయండి. ఓకే, 4ని టోటల్గా అవాయిడ్ చేయండి. ఒకవేళ చేయాల్సి వచ్చినా అసలు ముందు 13ని అవాయిడ్ చేయండి. ఇంకోటి ఏంటంటే 26వ తారీఖు, 29వ తారీఖు ఈ డేట్స్లో అస్సలు ఏ శుభకార్యం కూడా తలపెట్టకండి. ఎందుకు అంటే 4వ నెంబర్ అంటే రాహు ఇంపాక్ట్ చాలా ఉంటుంది. అంటే జీవితంలో గబుక్కున ఆ రోజు వివాహం చేశారే అనుకోండి, ఇద్దరి మధ్యలో కోపతాపాలు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే ప్రేమ ఎంత రేంజ్లో ఉంటుందో కోపం కూడా అంతే ఉంటుంది ఆ జంటకు అన్నమాట. ఎక్కువగా అంటే ఆ వివాహ ముహూర్తానికి ఏదన్నా జరగరానివి జరగడానికి, ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోవడం కానీ అట్లాంటివి ఏమన్నా అశుభం గురించి మనం మాట్లాడుకోకూడదు, నెగిటివిటీ అసలు మాట్లాడుకోకూడదు. కాబట్టి జస్ట్ హింట్ ఇస్తున్నాను, అలాంటివి ఏమన్నా జరగడానికి అవకాశం ఉందన్నమాట. సో మనం అలాంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉండకూడదు అనుకుంటే కనుక మనము ఇలాంటివి చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ తొందరగా ఇమీడియట్గా మనకి వచ్చే ఆలోచన ఏంటి చూస్తున్న వాళ్ళకి అంటే, అమ్మో నా మ్యారేజ్ 13వ తారీఖు అయిపోయిందిగా, అయిపోయిందని మనం ఏం చేయాలి అంటే, ఆల్రెడీ ఫర్ సపోజ్ ఇలాంటి డేట్స్లో కనుక మ్యారేజ్ అయిపోయింది అనుకోండి, మీరేం చేస్తారు అంటే, రెమెడీ చెప్తున్నాను నేను. ఎందుకంటే ఎవ్వరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ప్రత్యేకంగా భార్యాభర్తలు సుఖ సంతోషంతో ఉంటే ఆ కుటుంబం సుఖ సంతోషంతో ఉంటుంది, కుటుంబం సుఖ సంతోషంతో ఉంటే ఆ సంఘం సొసైటీ సుఖ సంతోషాలతో ఉంటుంది. కాబట్టి రెమెడీ చెప్తున్నాను నేను. మీరు ఎవరికైనా కానీ 4వ తారీఖు, 13వ తారీఖులు అలా ఎప్పుడైనా కనుక ఎవరికన్నా వివాహం జరిగి ఉంటే కనుక వెంకటేశ్వర స్వామికి కళ్యాణం చేయించండి, ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అంతా పోయేటట్టు చూడు స్వామి అని చెప్పి లక్ష్మీనరసింహస్వామికి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ వివాహం జరిపించండి. ఎలా జరిపించాలి అంత ఉంటుందా మన దగ్గర? ఉంటుంది. లక్ష్మీనరసింహస్వామి యాదగిరి గుట్టలో మొన్నటి దాకా అయితే 1000 రూపాయల అంటే 116 అంటే 111.6 కడితే కళ్యాణం జరిపించారు. మరి ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారో తెలీదు. అలానే ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా వివాహం జరిపిస్తూ ఉంటారు. అలా మీరున్న ప్లేస్లలో
ఎక్కడ వివాహం చేస్తున్నారు వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఎక్కడైతే చేస్తున్నారో ఆయనకి ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చ తోరణం కాబట్టి ఎక్కడ చేస్తున్నారో చూసుకొని మళ్ళీ ఆ డేట్ మళ్ళీ 4-13 అట్లాంటివి కాకుండా ఒక మంచి రోజు చూసుకొని పంచమి తిథి కావచ్చు ఏకాదశి కావచ్చు దశమి కావచ్చు ఇలా మంచి తిథులు సప్తమి ఇలాంటి తిథులు చూసుకొని వెంకటేశ్వర స్వామి కళ్యాణం కానీ యాదగిరి గుట్టలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం కానీ చేసుకోండి. ఒకవేళ మీ ఇంటి దగ్గరే లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు అక్కడ కళ్యాణం చేస్తున్నారు అంటే అక్కడ కూడా చేసుకోవచ్చు. అయితే స్వామికి సంకల్పం మీరు మనసులో ఏం చెప్పుకోవాలి అంటే ఇలా అనుకోకుండా ఇలాంటి డేట్లో అయింది ఆ నెగటివిటీ అంతా పోయి మాకు మంచి పాజిటివ్ వైబ్రేషన్ వచ్చేటట్టు చూడు స్వామి అని చెప్పి దండం పెట్టుకొని స్వామికి కళ్యాణం జరిపించండి. ఆ నెగటివిటీ అంతా కూడా సబ్సైడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అంటే పోవడానికి చాలా మంచి రెమెడీ అన్నమాట ఇది ఒకవేళ అలాంటి జరిగితే కనుక. ఇక ముందు చేసేవాళ్ళు మాత్రం కొంచెం కేర్ తీసుకొని ఈ డేట్స్లో కనుక చేయకుండా ఉంటే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడానికి చాలా అవకాశం ఉంది. మీరు ఎలాగూ మనం ఏంటి చూస్తాం కదా ముహూర్తం అది అన్నీ చూస్తాం కదా ఆ టైంకి మంచి ముహూర్తాలే చూస్తాను కాబట్టి మంచి జరుగుతుంది. ఇంకోటి మనము ఎక్కువగా చేసేది ఏంటి అంటే ఈ మధ్యకాలంలో ముహూర్తం టైంకి జీలకర్ర బెల్లం పెట్టించకపోవడం అనేది చాలా చూస్తున్నానండి నేను. అలాంటి తప్పు ఎప్పుడు చేయకండి. మీరు ఆ ముహూర్తం గురించి ఎంత కష్టపడతారో ఒక్కసారి ఆలోచించండి. తల్లిదండ్రులు ముహూర్తం పెట్టిస్తారు 2-3 సార్లు అడుగుతారు ఇరుపక్షాల వాళ్ళు ఎన్నోసార్లు మాట్లాడుకుంటారు మీకు కుదురుతుందా మీకు కుదురుతుందా ఇన్ని చూసుకుంటారు. మనం ఇష్టమైన వాళ్ళని అతిథులు ఉన్నారు ఎవరైనా మన బ్లడ్ రిలేషన్స్ ఉన్నారు దూరంలో ఉన్నారు అంటే ఆ టైంకి మీకు రావడానికి కుదురుతుందా లేదా అని ఇన్ని చూసుకుంటున్నాం కదా. చూసుకొని లగ్నపత్రిక రాసుకుంటాం ఒకరోజు ఒక పెద్ద ఫంక్షన్ లాగా చేసుకుంటున్నాం ఎక్కువ వెచ్చించి ఇన్విటేషన్ కార్డ్స్ పెడుతున్నాం ఇంకా ఎంగేజ్మెంట్ చేసిందంతా కూడా తీసుకొని వచ్చి ఒక వీడియో చేసి మా పెళ్ళికి రండి వాళ్ళే ఆహ్వానిస్తున్నట్టు పెడుతున్నాం ప్రతి దాంట్లో ముహూర్తం అని చెప్పి రాస్తున్నాం. కానీ రాసిన దానికి ఇంపార్టెన్స్ ఎక్కడిస్తున్నాం? అసలు ముహూర్తం టైంకి ఎన్ని వివాహాలు అవుతున్నాయి కరెక్ట్గా? ఒకళ్ళు పెద్దవాళ్ళల్లో తల్లిదండ్రులకి ఆ టైంకి వచ్చిన వాళ్ళని చూసుకోవడానికి టైం సరిపోతుంది కాబట్టి ఆ పిల్ల మేనమామో లేకపోతే పిల్లాడి మేనమామో ఒక వాచ్ పెట్టుకోండి. పెట్టుకొని ఆ ముహూర్తం కరెక్ట్గా మీ టైం అనుసంధానం కరెక్ట్గా మనం ఉన్న ఏరియాకి కరెక్ట్గా టైం ఉండేటట్టుగా చూసుకొని ఆ ముహూర్తానికి ఖచ్చితంగా జీలకర్ర బెల్లం పెట్టించండి. అప్పుడు ఆ ముహూర్తం మీద ఉన్న మంచి అనేది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ముహూర్తం చేజారకుండా చూసుకోండి. ఏదో వాళ్ళు బ్రాహ్మడికి ముందే చెప్పండి ఎటువంటి పరిస్థితుల్లోనూ ముహూర్తము చేయాలి అని చెప్పి. సో ఇలాంటి ప్రికాషన్స్ కనుక మనం తీసుకునేటైతే కనుక భార్యాభర్తల విషయంలో ఇప్పుడు ప్రధానంగా చూడాల్సింది భార్యాభర్తల విషయంలోనే భార్యాభర్తల విషయంలో ఇవన్నీ మనం రెమెడీస్ కనుక తీసుకుంటే కనుక వాళ్ళ జీవితం అన్యోన్యంగా సాఫీగా ముందుకు వెళ్ళిపోవడానికి పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ కూడా వాళ్ళ మనసుల్లోనూ వాళ్ళ జీవితాల్లోనూ నింపడానికి మనము ఎంతో సహాయం చేసిన వాళ్ళం అవుతామన్నమాట. ఇది ఇవాళ నేను చెప్పాలని